కాశ్మీర్లో నరమేధం సృష్టించడం ద్వారా అది ఎప్పుడూ అల్లకల్లోలమే. కాశ్మీర్ని స్వతంత్ర దేశంగా ప్రకటిస్తే తప్పించి అక్కడ పరిస్థితులు చక్కబడవని చెప్పాలన్నటువంటి ఉద్దేశం తీవ్రవాదులది. అది మా దేశంలో భాగం. తీవ్రవాదం అనేటువంటిది పాకిస్తాన్ ప్రేరేపితం, దాన్ని కంట్రోల్ చేయగలిగిన శక్తి మాకుంది అన్నటువంటిది చెప్పే ఉద్దేశం భారత్ది. కాశ్మీర్ భారత్లో అంతర్భాగం. ఇందులో మొన్ననే ఆర్టికల్ 370 రద్దు, 35A రద్దు తర్వాతన వీళ్ళ గ్రిప్ పోయింది. ఎందుకంటే అప్పటిదాకా అంతకుముందు పోలీసులు వేర్పాటువాద పార్టీల తొత్తులుగా ఉండేవాళ్ళు. అలాంటి దశ నుంచి ఇప్పుడు వాళ్ళు భారత రాజ్యాంగం ప్రకారం పనిచేయాల్సి వచ్చింది. దాంతో అంతకుముందు పోలీస్కిను అక్కడ సైన్యానికి గొడవలయ్యాయి. ఇప్పుడు పోలీసు సైన్యం కలిసి దెబ్బతీస్తుండేటప్పటికీ అనేక మంది తీవ్రవాదులు పోతూ ఉన్నారు. దీంతో ఇప్పుడు ఈ తీవ్రవాద సంస్థలు బయట నుండి తెచ్చుకుందాం అంటేనేమో బయట పూర్తి సెక్యూరిటీ, ఇంకోటి NIA పర్ఫెక్ట్గా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంది. వీళ్ళకి షెల్టర్ ఇచ్చే వేర్పాటువాద పార్టీలు జైళ్లలో ఉన్నారు, వారి నాయకులు లేదా నిర్బంధంలో ఉన్నారు, వాళ్ళ మీద పర్యవేక్షణ జరుగుతుంది. దాంతో ఇక అవకాశం కుదరక కొత్త ఎత్తులు వేసుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగా స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేయడం, హైబ్రిడ్ టెర్రరిజం మొన్న ఇంతకుముందు దీనికి సంబంధించి చెప్పుకున్నాం. వీటిట్లని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేయడం అన్నటువంటిది ప్రభుత్వ సైన్యం చేస్తుంది, తాజాగా జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా జిల్లా సాఫోర్లో బుధవారం రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో జైషే మహ్మద్కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. బొమై ప్రాంతంలో కూమింగ్ సందర్భంగా బలగాలతో ఎదురుకాల్పులో మృతి చెందినటువంటి వీళ్ళని సాఫోర్కు చెందినటువంటి మహమ్మద్ రఫీ పుల్వామా వాసి కైసర్ అష్రాఫ్గా గుర్తించారు. ఇది నేను ఇందాక చెప్పినటువంటి పాయింట్. ఇదివరకు బయట వాళ్లే, ఇప్పుడు లోకల్ వాళ్లే ఎవరైతే తీవ్రవాద భావజాలానికి లొంగినటువంటి స్లీపర్ సెల్సే యాక్టివేట్ అయ్యి ఈ పని చేస్తుంటే పోలీసులు చూస్తూ ఊరుకోవట్లేదు. ఇదివరకైతే వీళ్ళకి వెనకాల ప్రజలందరూ అండగా ఉండేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళని కాల్చి చంపేస్తుంటే కూడా ఎవరు పట్టించుకోవట్లేదు.